మున్సిపల్ పరిధిలో ఇల్లు లేని పేదలకు జగనన్న కాలనీ ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. మదనపల్లి నియోజకవర్గం జగన్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో జగనన్న కాలనీ ఇల్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మీ ఇంటి వద్దకు వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి నవరత్న పథకాలు అందజేసే కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. రానున్న ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, నూర్ ఆజం, కౌన్సిలర్లు ఎస్వి రమణ, శివారెడ్డి శ్రీనివాసులు, కోఆప్షన్ సభ్యులు శారదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మాట మీద ఉండే వ్యక్తి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత తన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు, మనం మీ వార్డు అంతా తిరిగినాము, మీ వార్డు ప్రతి సమస్య ఇల్లు ఇల్లు సమస్య కూడా నా తలకాయలో ఉంది, ఖచ్చితంగా మూడు నెలల లోపల మీకు అభివృద్ధి చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని మాట ఇచ్చా, అదే మాట మీద మీరు చూడండి దయచేసి. మీరే ఎవరు చిన్న చిన్న సమస్యలు ఏమేమి ఉన్నాయో పూర్తిగా ఈ మూడు నెలలు అయితే, దాని తర్వాత ఏదైతే రోడ్లు ఉన్నాయో కాలువలు ఉన్నాయో అడుగుదా మీకు అతి తొందరలో కూడా చేసి మళ్ళీ మీకు సమస్యలు లేకుండా మేము అడగకుండానే మీరు మా ఓటు వేసేట్లాగా చేసుకునే బాధ్యత మాపై ఉంది కదా, ఖచ్చితంగా చేస్తామని ఈ శుభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంద్రమ గృహాలుగా ఇక్కడ అన్ని కొన్ని వేల ఇండ్లు ఇచ్చాం. మా వార్డులో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మేము ఆ రోజు కాంగ్రెస్ లో కౌన్సిలర్ గా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ని వేల ఇండ్లు, ఒక ఊరు ఇదంతా కూడా ముందు అడుగు రావలేదు. ఒక ఊరు ఏర్పడిందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు తన కుమారుడి రాష్ట్రంలో 31 లక్షల ఇండ్లు ఇస్తున్నారు. ఈ నడిమిద్దలో మీరు 5 ఏళ్లు పరిపాలన చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు, ఎక్కడైనా కానీ ఇండ్లు ఇచ్చారా, తిట్టుకో ఇల్లు అని చెప్పి ప్రజల దగ్గర లక్షల లక్షలు లోన్లు ఇప్పించి వాళ్ళ దగ్గరే తిరిగి కట్టే విధంగా అక్కడ అవన్నీ కూడా అసంపూర్ణంగా పెట్టారు. కానీ ఒకరు కూడా ధైర్యంగా ఈ ఇల్లు మాది, ఈ తావు మాది, ఈ పట్టా మాది అనే కార్యక్రమము మరి తెలుగుదేశం నాయకులు అడుగుతున్నాం చేశారా? ఆ రోజు రాజశేఖర రెడ్డి చేశారు. ఈ రోజు రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా ఇస్తున్నది కూడా ఆ రాజశేఖర రెడ్డి కుమారుడు మనందరి ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటారు. అప్పుడు ప్రజలు కష్టాలను చూసినారు, చూసి పేదలందరూ బాడిగల ఇంట్లో ఉన్నారు, గుడిసె ఇంట్లో ఉన్నారని గమనించారు. గమనించి ఆ రోజు చెప్పిన విధంగా నవరత్నాల్లో ప్రతి బీదలకు ఇల్లు ఇవ్వాలని అమలు చేసిన ఘనత భారతదేశంలో ఏదైనా ఉందా అంటే అది జగనన్నకే దక్కుతుందని గుర్తు పెట్టుకోవాలి. భారతదేశంలో కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ ముఖ్యమంత్రి కానీ చేయని విధంగా మా జగనన్న గారు చేస్తున్నారు. కరోనా వచ్చినప్పుడు, మా పార్టీ వచ్చినప్పటి నుండి కరోనా వచ్చింది, 6 నెలల తర్వాత కరోనా వచ్చిన తర్వాత కానీ మా జగనన్న గారు అన్ని పథకాలు, నవరత్న పథకాలు ఇంటింటికి చేస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో 2014 నుండి 2019 వరకు పరిపాలించారు. పరిపాలించిన తర్వాత ఏ ప్రభుత్వ వాళ్ళు ఒక ఇంటి పట్టాలు కానీ ఇవ్వలేదు, ఒక ఓటీఎస్ కానీ పట్టాలు కానీ ఇవ్వలేదు. ఆ ఘనత జగనన్నకే దక్కుతుంది. అదేవిధంగా వచ్చే కాలంలో కానీ మా జగనన్నకు మంచి ఓట్లు వేసి గెలిపించాలని నేను కోరుతూ, వీళ్ళు చెప్తారు జగనన్న గురించి మా పార్టీ వచ్చినప్పుడు నుండి నిత్యావసర వస్తువులు పెంచేశారు అని చెప్తారు. అది మన మన ఆంధ్రప్రదేశ్లో ఒకటే కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పెంచేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు అంతా పెంచేది మోడీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీరు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసినారని వీళ్ళు చెప్తున్నారు. అది కానీ పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ రేట్లు పెంచితే ఆర్టీసీ రేట్లు కానీ పెంచుతారు, అది మీరు గుర్తు పెట్టుకోవాలి. జగనన్న ఏదైనా చేయాలంటే మా పిల్లలకు, జగనన్న మా పిల్లలకు ఏమైనా చేయాలంటే
జగనన్న ఉంటేనే మంచి జరుగుతుందని మీరు గుర్తు పెట్టుకోవాలి. వచ్చే కాలంలో మా జగనన్నకు ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలి. అదేవిధంగా మా ఎమ్మెల్యే నవాజ్ అన్న గారు చెప్పారు, మీకు ఏదైనా అధికారులు ఎలిజిబుల్ ఉంటే కానీ ఇల్లు పట్టాలు రాలేదు, ఓటీఎస్ పద్ధతి ద్వారా మీకు పట్టాలు రాలేదంటే నవాజ్ అన్న ఇంటి కాడి మీరు వస్తే ఖచ్చితంగా మీకు ఇంటి పట్టాలు చేరుతాయని నేను కోరుతూ, నాకు అవకాశం ఇచ్చిన మా పెద్దలు నవాజ్ అన్న గారికి ధన్యవాదాలు తెలుస్తూ జై జగన్. బెనిఫిషియర్స్ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ పత్రాలు వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు ప్రాపర్ ట్యాక్స్, అదేవిధంగా వాటర్ కనెక్షన్స్, అదేవిధంగా